అందరికీ నమస్కారం అండి. భీమవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఓటర్లందరికీ, ప్రజానీకానికి, మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ నమస్కారం. ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుందండి. చాలా వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఓటర్లు కానివ్వండి, లేకపోతే ప్రజానీకం కానివ్వండి, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈసారి ఓటు తప్పకుండా గాజు గ్లాస్కి వేస్తానని చెప్పి ముందే చెప్పేస్తున్నారు. ఎస్పెషల్లీ మేము ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేసే విషయం ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రతి గుమ్మం దగ్గర తీసుకెళ్ళాలి. మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ ప్రజానీకానికి ఎంత మేరకు ఉపయోగపడతాయి, ఏ ఏ వర్గాలకు ఎలా ఉపయోగపడతాయని చెప్పి కూలంకషంగా వాళ్ళతో చెప్పి వాళ్ళు నమ్మి, అంటే వాళ్ళకి కూలంకషంగా చెప్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో చూడడం లేకపోతే న్యూస్ పేపర్లో చూడడం కాకుండా మేనిఫెస్టోని ఒక సరళంగా విడమచి చెప్తే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి అలా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా గాజు గ్లాస్కి వేస్తామని చెప్తున్నారు. అండ్ వాళ్ళు కూడా మార్పు కోసం చూస్తున్నారు. డెఫినెట్గా ఈసారి ఆ మార్పు మనం చూస్తాం. అమ్మ ఆయన సినిమాలు చేసుకోవచ్చు, ఏసీలో బతకచ్చు, కుటుంబం దగ్గర ఉండొచ్చు, అవన్నీ వదులుకొని మన కోసం వచ్చారు కదమ్మా, డెఫినెట్గా ఈసారి ఆయన గెలిపించుకుందాం అని చెప్పి వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆశ నెరవేరబోతుంది, ఆయన అధికారం రాబోతున్నారు, ఆయన ఏవైతే మేనిఫెస్టో అంశాలు చెప్పారో అవన్నీ నెరవేరబోతున్నాయి. ప్రతి ఒక్కరికి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థులకి, అందరికీ, వృద్ధులకు కానివ్వండి, అందరికీ మేలు చేకూర్చేలాగా ఆయన పరిపాలన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. చూస్తాం మన ఆంధ్రప్రదేశ్లో పాలకులను చూస్తాం, ఇక మీదటి నుంచి సేవకులను చూడబోతున్నాం. ఈ మంత్ 11th నాడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దు. మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడాను ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటుని మన ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి, ఎన్నికల సంఘం ఇస్తుంది కాబట్టి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓటు వేయకుండా సమాజంలో ఏ సమస్యను వేలెత్తి చూపే అధికారం మనకి లేదు, ఆ హక్కు లేదు. అలాంటి హక్కు కావాలన్నా, ఆ ధైర్యం కావాలన్నా, మీ జోబీలో ఉన్న చిన్న ఐడెంటిటీ కార్డు, మీ ఓటర్ కార్డు తీసుకుని వెళ్ళండి, పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళండి, ఓటు వేయండి, ప్రశ్నించండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, దిస్ ఈస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.